ఇంకోటి అడగండి. అయితే బ్రదర్, మా అమ్మ ప్రేయర్ చేస్తుండగా ఒక ఎండిపోయిన చెట్టు అవపడ్డది అయ్యగారు. ఎండిపోయిన ఎండిపోయిన చెట్టు మొత్తం టోటల్ ఎండిపోయిన చెట్టు అవపడ్డది అయ్యగారు. చెట్టు ఆ తర్వాత వింటరే దానికి చివరి వచ్చింది అయ్యగారు. దీన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది ఒక చిన్న ప్రశ్న అయ్యగారు. ఎండిపోయిన చెట్టు వెంటనే వచ్చింది, చివరి వచ్చింది అయ్యగారు. దాన్ని అర్థం చేసుకునేది ఏముంది, మన జీవితాలు ఎండిన మోడులాగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు దాన్ని మళ్ళీ చిగురింపజేశాడు. యేసన్న గారు పాట రాశారుగా, మా మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు అని పాట, యేసన్న గారి పాట ఉంది. అంటే నూతన జీవితం, మనం అసలు లైఫే లేదు, నాకు ఆశలే లేవు, నాకు ఇంకా ఎట్లాంటి హోప్ లేదు, చచ్చిపోతాను అనుకున్న పరిస్థితిలో మళ్ళీ మన పక్షిరాజ యవనంలాగా నూతనం చేస్తాడు. అబ్రహాము అదే కదా జరిగింది, తన గర్భము తన భార్య గర్భం మృతుతుల్యం అనుకున్నాడు, మళ్ళీ పిల్లల్ని కన్నాడు, మళ్ళీ కేతురాన్ని కూడా చేసుకున్నాడు. అది ఆత్మ సంబంధంగా మనకు జరుగుతుంది. మోషే కూడా మొత్తం నిరాశపడ్డప్పుడు దేవుడు ఆయన మళ్ళీ బలమైన నాయకుడిగా చేశాడు. నేను పనికి రాను, ఇంకోటిని చూసుకో, సేవకునికి సేవకుడిగా ఇంకోటిని పిలుచుకోమన్నాడు కదా. నేను చేయలేను, నేను యోగ్యుని కాదు, నోటి మాంద్యము గలవాడని నత్తివాడను అని అంటే, లేదు లేదు నువ్వే కావాలని ప్రపంచానికి ఆయన్ని ఒక నాయకుడిగా చేశాడు. ఆ విధంగా మన జీవితాలు కూడా మోడు వైపు అయిపోయిన ఎండిపోయినటువంటి చెట్టు లాంటి పరిస్థితి మనకు అనేక సార్లు వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళా దేవుడు మన లోపలించి కొత్త జీవాన్ని, వ్యక్తిగత స్థాయిలో కలిగే ఉజ్జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. అది దానికి అర్థం.